అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసలు సంగతి. రచించిన వారు పిఎస్ నారాయణ గారు. తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు చలపతి. ఎదురుగా రాజ్యం. తనకు అత్యంత ఆత్మీయ స్నేహితుడు రాజశేఖరం కూతురు. నిర్మల ఏం చేస్తుంది అంకుల్ అంది కంగారు కంగారుగా తలుపు తీసిన చలపతిని చూస్తూనే. లేదమ్మా, వాళ్ళత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మొన్న సాయంత్రం. 2 రోజులు సెలవులు వస్తే ఇంట్లో ఉండదు కదా అది. దిల్షుక్ నగర్ ఆంటీ వాళ్ళ ఇంటికేనా అడిగింది ఆదుర్తగా. అవును. ఏంటి హడావుడి, ఎందుకు అదోలా ఉన్నావు, అంతా కులాసానా, లోపలికి రా అంటూ వెనుతిరిగాడు చలపతి. సోఫాలో కూర్చుంటూ, పొద్దున్నే ఏం ప్రోగ్రాం వేసుకున్నారేం, అది లేదనేటప్పటికీ నీరసపడిపోయావు అన్నాడు నవ్వి. రాజ్యం తల వంచుకొని నిలబడింది. అది ఉంటుందేమోనని ఆశగా వచ్చానంకుల్, సునీత వాళ్ళింటికి వెళితే అది కూడా లేదు. అంటే సెలవు రోజున ఒక్కదానివే అయ్యావన్నమాట. అదాని దిగులు. నాన్న ఏం చేస్తున్నాడు, కనపడి 2 రోజులైంది, సాయంత్రం ఇంటికి రమ్మన్నానని చెప్పు. అది కాదంకుల్, నాకు మీ హెల్ప్ కావాలి అంది తల వంచుకొని. సమయానికి నిర్మల లేదు, సునీత లేదు. ఏ విషయంలో? ఆశ్చర్యంగా ఆ అమ్మాయి ముఖంలోకే చూస్తూ అడిగాడు చలపతి. రాజ్యం మాట్లాడలేదు. బేలగా చలపతి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చలపతి భార్య అరుంధతి చీర కొంగుకి తడిచేయి తుడుచుకుంటూ లోపల నుంచి వచ్చింది. ఏమే రాజ్యం, ఈ మధ్య నువ్వు బొత్తిగా కనపట్టం లేదు అంటూ. ఎక్కడికి వెళ్ళటం లేదాంటీ, ఇంట్లోనే ఉంటున్నాను అంది. ఏ అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా? అదేం లేదాంటీ. చెప్పమ్మా, ఏంటి సంగతి అన్నాడు విచిత్రంగా ఆ అమ్మాయినే చూస్తూ చలపతి. నేను తడపడింది రాజ్యం. నువ్వు ఏమైంది? చలపతికి ఆతృత పెరిగింది. ఏమై ఉంటుందబ్బా, అంతగా భయపడుతుంది? ఇంట్లో కానీ ఏ విషయంలోనైనా తిట్టారా? ఆమె దగ్గరగా వచ్చి అనునయిస్తున్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేసి అన్నాడు. అసలే రాజశేఖరం చాదస్తుడు. నేను ఇవాళ పెళ్లి చేసుకుంటున్నాను అంకుల్. అదిరిపడినట్లుగా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు చలపతి. అతడు ఏమీ అర్థం కాని అయోమయంలో పడిపోయాడు. ఏంటే నువ్వంటున్నది, ఆదుర్తగా ముందుకొచ్చింది అరుంధతి. రాజ్యం మాట్లాడలేదు. వాళ్ళిద్దరి వంక మార్చి మార్చి బిత్తర చూపులు చూడసాగింది. భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో వాళ్ళ నడుమ. ఏంటే మాట్లాడవేం, ఇంట్లో తెలుసా అరుస్తున్నట్లుగా అంది అరుంధతే మళ్ళీ. రాజ్యంకు కళ్ళమ్మట నీళ్లు గిర్రును తిరిగాయి. 2 చేతుల్లోనూ ముఖాన్ని దాచుకుంది. చలపతి భార్యని కసురుకున్నాడు. నువ్వూరుకో, అసలే అది భయపడుతుంటే మధ్యలోని అరుపులేంటి? ఏంటి నన్నంటారు, అదేం మాట్లాడుతుందో అర్థమవుతుందా మీకు? పెళ్లి చేసుకుంటుందట పెళ్ళి. పెద్దవాళ్ళు చేస్తున్నదైతే మనకు తెలియకుండా ఉంటుందా? అంటే సాగదీస్తున్నట్లుగా ఆగింది. నేను నిన్ను లోపలికి వెళ్ళమన్నానా అరిచాడు చలపతి. ఆమె ఒక్కసారి తల విదిలించి మోతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. చదువులు చదువుతున్నారు కదా, బోడి చదువులు. రాజ్యం సోఫాలో ముడుచుకొని కూర్చుంది. చలపతి ఆ అమ్మాయి పక్కగా కూర్చుంటూ, చెప్పమ్మా అసలు సంగతేంటి, భయపడకుండా అన్నీ చెప్పు, నేనున్నాను కదా అన్నాడు అనునయిస్తున్నట్లుగా. అది కాదంకుల్, తలెత్తి తడుస్తున్న కళ్ళతోనే చలపతి ముఖంలోకి చూసింది. కుమార్ చాలా మంచివాడంకుల్. నాకు తెలుసమ్మా, అతను మంచివాడు కాకపోతే నువ్వు ప్రేమించేటంత తెలివి తక్కువ దానివి కాదు. ఇంతకీ ఎవరా అబ్బాయి, ఎక్కడుంటాడు, ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా లేక ఇంకా చదువుకుంటున్నాడా అంటూ ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు సౌమ్యంగా. రాజశేఖరం గారని బిజినెస్ చేస్తుంటారంకుల్ వాళ్ళ నాన్న. వాళ్ళు హిమాయత్ నగర్లో ఉంటారు. నాకంటే కుమార్ 2 ఏళ్ళు సీనియర్, అతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అంది చిన్నగా. మరింకే, నాన్నకు భయమైతే అమ్మకి చెప్పు, ఇందులో ఇబ్బంది ఏముంది? అది కాదంకుల్, కుమార్ది మన కులం కాదు, అందుకే భయంగా ఉంది నసుగుతున్నట్లుగా అంది. చలపతి ముఖం గంభీరంగా మారింది. గుండెల్లోంచి కోపం ఎగతన్నుకొచ్చింది. ఈ విషయం నీకు ముందు తెలీదా, నాన్నెట్లా ఒప్పుకుంటాడనుకున్నావు అన్నాడు విసురుగా. రాజ్యం మాట్లాడలేదు. కళ్ళనీరు కక్కుకుంటూ తల వంచుకుంది. ఏం మాట్లాడో
నిజమే అంకుల్, కానీ అతను చాలా మంచివాడు అంకుల్. అందుకే ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఆగిపోయింది. చటుక్కున తన చేతిని ఆయన చేతి మీద వేసింది. ఎర్రని సన్నని ఆమె చేతి వేళ్ళు వణుకుతున్నాయి. ఎలాగైనా మీరు నాన్నని ఒప్పించాలంకుల్. చలపతి ఏం మాట్లాడాలో అర్థం కానట్టుగా ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉండిపోయాడు. తన కళ్ళం ముందే తప్పటడుగులు వేసి తిరిగిన అమ్మాయి ఇప్పుడు తప్పటడుగులు వేస్తుంటే ఏం చేయాలో అర్థం కానట్టుగా చూస్తున్నాడు. ఒకవైపు ఆ అమ్మాయి మీద కోపం, కన్నీళ్లు కారుస్తున్న ఆ ముఖం మీద జాలి, ఆ కుటుంబ గౌరవం గురించి ఆలోచన. దారి దొరకడం లేదు. ఉన్నట్టుండి ఆ అబ్బాయి వాళ్ళింట్లో తెలుసా అన్నాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పేలోగానే అరుంధతి ట్రేలో 3 కాఫీ కప్పులు పెట్టుకుని లోపల నుంచి వచ్చింది. అది కాదే రాజ్యం, ఇది చిన్నపిల్లల ఆట అనుకున్నావుటే. మీ నాన్న ఎలాంటివాడో నీకు తెలుసు. మీ వాళ్ళంతా గుంబనంగా ఎంత మంచి పేరుతో బ్రతుకుతున్నారో నీకు తెలుసు. నువ్వు చేద్దామనుకుంటున్న ఈ పని మీ ఇంటిని ఎంత అస్తవ్యస్తపరుస్తుందో చదువుకున్న నీకు తెలీదటే. ఆ మాత్రం అది కాదంటీ. బేలగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు ఏమైనా చెప్పు, ఈ పని మాత్రం ఏమీ బాగాలేదు నిరసనగా అంది అరుంధతి. చలపతి నోరు విప్పాడు. సరే నేనిప్పుడు ఏం చెయ్యాలంటావు అన్నాడు చిన్నగా. రాజ్యం ఆశగా ఆయన ముఖంలోకి చూసింది. మీరే ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేయాలంకుల్. మీ మాటంటే నాన్న కాదనడు అంది చిన్నగా. నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడం మాన్నంటావు విసురుగా అన్నాడు చలపతి. రాజ్యం ఒక క్షణం ఆగింది. తల వంచుకొని, మామూలు పరిస్థితుల్లో అయితే మానేదాన్నేమో గాని నేను 5-6 నెలల్లో తల్లిని కాబోతున్నాను. నాకు మరో దారి లేదు అంది. ముఖాన్ని వాళ్ళకి చూపలేనట్లుగా 2 చేతుల్లో దాచుకుంది. చలపతి ఆ విషయాన్ని భరించలేనట్లుగా చటుక్కున లేచి నిలబడ్డాడు. అరుంధతి అసహ్యంగా ఒకసారి ఆ అమ్మాయి వంక చూసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది లోపలికి. చలపతి కళ్ళు మూసుకున్నాడు. రాజశేఖరన్ రూపం కళ్ళ ముందు కదలాడింది. నన్నిప్పుడేం చేయమంటావురా అన్నట్లుగా తన వంకే చూస్తున్నట్లుగా అనిపించగా డీలా పడిపోయాడు. ఒకసారి తలెత్తి తన మిత్రుడి నెత్తిన కనకనలాడే నిప్పుల కుంపటి పెట్టిన రాజ్యం వంక ఏహ్యంగా చూశాడు. ఇప్పుడేం చెయ్యాలి? వాడికి విషయం చెప్తే భరించగలడా? రాజ్యాన్ని ఎంత ప్రేమగా పెంచాడో తనకు తెలుసు. దాని కోరిక నాలుక మీద ఉండగానే తను డబ్బుకి ఇబ్బంది పడుతున్నా వెనక ముందు చూడకుండా తీర్చేవాడు. తను వారిస్తుంటే ఎన్నాళ్ళురా, మహా ఉంటే ఇంకో 2-3 ఏళ్ళు నా దగ్గరుంటుంది. తర్వాత దాని మొగుడు, దాని సంసారం, దాని పిల్లలు. ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళటమే కదరా నా దగ్గరికి అనేవాడు నవ్వుతూ. అది బుద్ధిమంతురాలే, ఏమైందో ఉన్నట్టుండి ఈ రోగం పుట్టింది. నేటి చదువులే కారణమా దీనికి? ఆకాశం మీద అట్టముక్కల్లా అంటించిన తెల్లటి మబ్బులు. వాటికంటూ ఒక రూపం లేకపోయినా మనం ఊహించుకునే రూపాల్లోనే మనకి కనపడతాయి. వెనగ్గా వచ్చి నిలబడింది రాజ్యం. తలతిప్పి చూస్తే ఆ అమ్మాయి కళ్ళమ్మట నీరు ధారగా కారుతుంది. నువ్వు తొందరపడకుండా ఉండాల్సింది. అసలు నీకు అతనితో పరిచయం ఎలా అయింది అన్నాడు నీరసంగా. నాలాగనే అతను పుస్తకాల పురుగు. రోజూ కాలేజ్ లైబ్రరీలో కలుస్తుండేవాళ్ళం. చలపతి చిన్నగా అన్నాడు. నా దగ్గర కంటే మీ నాన్న దగ్గరికి వెళ్తేనే బాగుండేది. గొనుగుతున్నట్లుంది ఆ కంఠం. ఈ రొంపిలో తను ఇరుక్కొని మిత్రుడి రాజశేఖరంతో చీవాట్లు తినటం ఇష్టం లేనట్టుగా ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది రాజ్యం. నిజమే కానీ అంకుల్, నాన్నకి బీపీ, ఆ పైన షుగర్. నేను వెళ్ళి ఆయన ఎదుట నిలబడి మీకు చెప్పినట్లుగానే చెప్పాననుకోండి, అవి 2 పెరిగిపోయి ఇంట్లో పెద్ద తుఫానే రేగుతుంది. అంటే అసలు సమస్యకు పరిష్కారం కంటే ఆవేశకావేశాలు ముందుకు దూసుకువస్తాయి. మీరు చెబితే అలా కాదని కాదు, నేను చెప్పిన దానికి, నన్ను అర్థం చేసుకున్న మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే పెద్దవాళ్లకు మండుతున్న కట్టెల్ని ముందుకు తోస్తున్నట్లుగా ఉంటుంది. దాన్ని భరించలేక ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి. ఆమెకి ఇక మాటలు పెగలనట్టుగా గొంతు దుఃఖంతో కొన్ని క్షణాలు పూడుకుపోయింది. పెగుల్చుకొని, పోనీలేండి అంకుల్, నాన్న బాధపడటం నేను భరించలేను. నేనే ఏదో ఒకటి చేసేస్తాను. నన్ను కన్ని పెంచి పెద్ద చేసిన వాళ్లకు క్షోభ పెట్టే కంటే నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకుంటాను. ఏ సమస్య ఉండదు. వాళ్ళు ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు అంది.
దుఃఖాన్ని ఇక నిగ్రహించుకోలేనట్లుగా బావురమంది. అంతేకాదు, ఆమె నొక్కి నొక్కి చెప్పిన ఆ మాటల్లో బాధ ఉంది, భయం ఉంది, దిగులుంది, స్థిర నిర్ణయం ఉంది. ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతున్నందుకు నిష్ఠూరత ఉంది. రాజ్యం తన నిర్ణయాన్ని అంత స్పష్టంగా చెప్పిన తరువాత చలపతి ఇంకేం ఆలోచించలేకపోయాడు. ఆమెకి ఉపశమనం కలిగించాలన్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేసి నొక్కాడు. కూతురు మరో కులస్తుడిని పెళ్లి చేసుకుంది అనే దానికంటే మరిక ఆమె లేదు అనేది ఆ తల్లిదండ్రులకు భరించలేని నిజమే అవుతుంది. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కొన్ని క్షణాలు అలాగే ఉండి, మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులు పేచిపెట్టడం లేదా? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనే లేదు అన్నాడు చలపతి. లేదంకుల్, నేను స్వయంగా విన్నాను వాళ్ళ మాటలు. చూడమ్మా, నాకు 70 ఏళ్ళు, ఆంటీకి 65. మేం మహా ఉంటే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మా ఈ కొద్ది జీవితంలో మా మాటే నెగ్గాలని మేం పట్టుబట్టి కూర్చునేదానికంటే చిన్నపిల్లలు, మీకు జీవితం ఎంతో ఉంది, మీకు భవిష్యత్తు ఎంతో ఉంది. ఇద్దరు చదువుకున్నవాళ్ళు, తెలివిగలవాళ్ళు. మీ సుఖమే మా సుఖం, మీ ఆనందమే మా ఆనందం. మీకు ఏది మంచిదని తోస్తే ఈ వయసులో ఉన్న మాకు అదే మంచిది అని అనుకోవటమే మాకు ఆనందం. మీ వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు అని అన్నారంకుల్ అన్నది. తల వంచుకుని రాజ్యం చిన్నగా, ఇక తనుగాని బీపీ పెంచుకుని ఆమె కన్న తండ్రిగాని చేసేదేముంది? ఎవరైనా ఏమీ చేయలేని స్థితే ఇది. వెళ్ళి వాళ్ళిద్దరు నెత్తినా ఈ నక్షింతలు చల్లటమే ఉత్తమం. లేదా అది ఏ అఘాయిత్యం చేసినా భరించగల శక్తినైనా సమకూర్చుకోవాలి. రెండో దానికంటే మొదటిదే మేలు అనిపించగా చలపతి వెళ్ళి వంకెన ఉన్న చొక్కా తీసి తొడుక్కున్నాడు. అరుంధతి లోపల నుండి విసురుగా వచ్చింది. అంటే రాయబారానికే బయలుదేరారన్నమాట. ఏం చేయమంటావు చెప్పు. చూస్తూ చూస్తూ రాజ్యాన్ని పోగొట్టుకుంటాడా రాజశేఖరం? వాడు కాదు, ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? రాజ్యం వాళ్ళ వైపుకు అడుగు వేసింది. మూడో మనిషి అయితేనే ఆవేశపడకుండా ఆలోచిస్తారని, సరైన నిర్ణయం తీసుకుంటారనేది నిజమంకుల్. అందుకనే నేను మీ దగ్గరకు వచ్చింది. మీరు కన్విన్స్ అయితే నాకు ధైర్యం, అంతే. నేను నువ్వు చేస్తున్న ఈ వెధవ పని అంగీకరిస్తున్నట్టు కాదు. నేను మీ ఇంటికి బయలుదేరుతున్నాను అంటే ఇంతకు మించిన మరో దారి లేదు కనుక ఒప్పుకుంటున్నాను. ఆ కాబోయే మామగారు చెప్పనే చెప్పాడుగా, మేం ముసలివాళ్ళం ఇంకెన్నాళ్ళు బతుకుతామని, మీ ఏడు పేద మీరేడవండని. ఆ మాటే నీకు వర్తిస్తుందిరా అని మీ నాన్నకి సర్ది చెబుతాను. అరుంధతి, నువ్వు బయలుదేరు. అక్కడ వీళ్ళమ్మ ఏం గొడవ చేస్తుందో. నేను రాను, పెద్దగా అరిచింది అరుంధతి. చటుక్కున రాజ్యం కింద కూర్చొని ఆమె రెండు కాళ్లను తన చేతులతో చుట్టివేసింది. అలాను తంటి, మా భవిష్యత్తుని అబ్బాసు చేయొద్దు. వచ్చి మమ్మల్ని దీవించండి. మీరు రానంటే కుదరదు, నా మీదొట్టే అంది కంటి వెంట నీరు కారుస్తూ. అరుంధతి కాసేపు గింజుకున్నా రాజ్యము చలపతి పట్టు సడలించకపోవడంతో ఆమె కూడా బయలుదేరింది. నాకిప్పుడు ఎంతో ధైర్యంగా ఉందంకుల్, మీరు తప్ప ఇంకెవ్వరూ ఇలా చేయలేరని నాకు తెలుసు అంది కృతజ్ఞతాపూర్వక చూపులతో ఆయన ముఖంలోకి చూస్తూ. ఆ చూపులకు క్షణకాలం జాలి వేసింది చలపతికి. మరుక్షణంలోనే రాజశేఖరన్ రూపం కళ్ళ ముందు కదలగా బిగుసుకుపోయాడు. సరేలే సరేలే పద, నేను కాదు, అంగీకరించవలసింది మీ నాన్న. ఏం హడావుడి చేస్తాడు అక్కడ అన్నాడు చిరాగ్గా. మీ అంగీకారమే నాకు 300 ధైర్యాన్నిస్తుంది. నాకు అది చాలు ముందుకు అడుగులు వేయటానికి అంది గుండె నిబ్బరంతో రాజ్యం. ముగ్గురు గేటు దాటి రోడ్డు మీదకొచ్చారు. రాజ్యం ఖాళీ ఆటో నాపింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అంది చలపతి. ముందు అమ్మా నాన్నలతో మాట్లాడాలి కదా, ఇంటికి పోయి ఎలాగో అలాగా వాళ్ళని ఒప్పించి వాళ్ళను తీసుకెళ్దాం అన్నాడు త్వర త్వరగా. రాజ్యం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం ఆగింది. తర్వాత తలెత్తి చలపతినే చూస్తూ, మీరు ఒప్పుకుంటే చాలంకుల్, మీరేమీ అనుకోవద్దు. ఈ వివాహం నేను చేసుకోవడం లేదు, మీ అమ్మాయి నిర్మల చేసుకుంటుంది. నన్ను క్షమించండి అంకుల్ అంటూ చటుక్కున తలదించుకుంది. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.